ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహం. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో అయితే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫ్రెండ్స్, మీరైతే మొత్తం వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, మొత్తం వీడియో మీకు హెచ్డీలో అప్లోడ్ చేస్తా. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్షిప్ డే వీడియో అనేది. ఇంకోటి ఏంటంటే, మీరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోవచ్చు, గర్ల్స్కి కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందని నేనైతే అనుకుంటాను. మీకు కూడా నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోదు, కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మాత్రం తప్పకుండా చూడండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటేనే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనైతే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసి మీకు అయితే డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఓల్డ్ కైన్ మాస్టర్ ఉన్నా న్యూ కైన్ మాస్టర్ ఉన్నా ఏదో ఒకటి యూస్ చేయండి. కైన్ మాస్టర్ లేకపోతే మూడు ఎపికే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పైన నేనైతే క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పాను కదా మీ దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్నా న్యూ వర్షన్ ఉన్నా రేషియోలో మాత్రం మీరైతే 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఓకే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూస్ చేసుకోండి, మీ చాయిస్ అది. కాబట్టి నేను ఎగ్జాంపుల్గా అయితే ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ నేనైతే 30 సెకండ్ వరకు అయితే జరుపుకుంటాను ఇక్కడ చూడండి. ఓకే, 30 సెకండ్ అయితే జరిపిన తర్వాత మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరేం చేస్తారంటే 6 సెకండ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. చేసిన తర్వాత కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు బ్లెండింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్లెండింగ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఎఫెక్ట్ వీడియో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ మనమైతే స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు రెడ్ మార్క్ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను మీకు, ఒక టెంప్లెట్ వీడియో అయితే ఉంటుంది, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉంటుంది మనం. కాబట్టి ఈ వీడియోని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే మనకు గ్రీన్ కలర్లో అయితే ఉండదు, కాబట్టి ఇలాగైతే ఉంచండి. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో చాలా ఆప్షన్ అయితే ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఎనేబుల్ చేయకండి. కింద మనకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, సారీ ఇక్కడ మనకు కీ కలర్ ఉందా, కీ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మీరైతే ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ప్యూర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఎనేబుల్ ఆప్షన్ ఉంది కదా, దాంతో ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా అయితే గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. రిమూవ్ కాకపోతే మీరైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన కొంచెం కింద కొంచెం మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు గ్రీన్ కలర్ అయితే మంచిగా అయితే కనిపిస్తలేదు మనకు, చాలా క్లీన్గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ లింక్ అయితే ఇస్తాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. నేను ముందే చెప్పాను, మీరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఫొటోస్ అయితే పెట్టుకొని చేసుకోండి. ఈ డైలాగ్ మీకు నచ్చకపోతే వేరే డైలాగ్ అయినా పెట్టుకోవచ్చు, ఇదైతే మనకు చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీ మీరైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. ఈ కలర్ మీకు నచ్చకపోతే కింద మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ అయితే ఉండదు, కాబట్టి ఇక్కడ మీకు అయితే నచ్చిన కలర్ అయినా పెట్టుకోవచ్చు. నాకు అదే కలర్ నచ్చింది కాబట్టి అదే కలర్ అయితే పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇదే నేనైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మనకు ఏదైతే 5 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఈ ఏదైతే పిఎన్జీ ఉందో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని 5 సెకండ్ అయితే పెట్టి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ పెట్టుకోండి. అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్ అయితే పెట్టుకుంటే మనకు ఇలాగైతే మనకు మెల్లగా అయితే పోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనమైతే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరైతే 500 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి మీరు, సారీ 200 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఇలాగైతే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరైనా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు, కాబట్టి
ఇక్కడ చూ నేను ఎగ్జాంపుల్గా నేనైతే రామ్ చరణ్ సార్, ఎన్టీఆర్ సార్ ఫొటోస్ అయితే నా దగ్గర కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఫొటోస్ కూడా కావాలంటే నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను కాబట్టి హెచ్డి ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇవైతే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని మీరు అయితే ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో మనకు ఏదైతే మనకు ఈ ఏదైతే పెయింట్ లాగా అయితే వస్తుందో దాన్ని మనమైతే ఇక్కడ చూడండి మనకు 10 సెకండ్ 500 మిల్లీ సెకండ్ దగ్గర ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మనం ఏం చేద్దాం, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే ఉంది కాబట్టి దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే మీరు అయితే కొంచెం అయితే కిందికి అయితే లేర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి కొంచెం అయితే కిందికి అయితే లేర్ అయితే జరిపిపోతుంది. తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీద ఇలాగైతే కిందికైతే తీసుకురండి. ఓకే, కిందికి తీసుకొస్తే మనకు సేమ్ దానిలాగైతే పైనుంచి కిందికైతే వస్తుంది. మళ్ళీ లేరైతే ఇలాగైతే కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం అయితే లేరైతే జరుపుకోండి. ఇక్కడ చూడండి మనకు 500 మిల్లీ సెకండ్ ద్వారా మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మనకు లాస్ట్లో మనకు ఇక్కడ మనకు లాస్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. ఈ సైడ్ అయితే పెట్టుకోండి, ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే పెట్టుకోండి, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఇలాగైతే వస్తుంది, ఆ తర్వాత మనకు ఆ సైడ్ అయితే పోతుంది. ఓకే, పోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడైతే మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి అయితే ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే పెట్టుకుంటాం. ఇక్కడ మనకు ఏదైతే బాక్స్ ఉందో అందులో పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఇందులో అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మనకు ఎంతవరకు అయితే డ్యూరేషన్ అయితే ఉందో అంతవరకు అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి మనకు 300 మిల్లీ సెకండ్ దగ్గర మనకైతే ఉంది. మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి అయితే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నా. ఈ ఫోటోను కూడా ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, ఈ ఫోటోని అయితే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు రెండు ఫోటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేమ్ మనం ఎన్టీఆర్ సార్ ఫోటో ఎంతవరకు అయితే పెట్టుకున్నామో ఈ ఫోటో డ్యూరేషన్ కూడా మరి అయితే అంతవరకు మాత్రమే పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది ఇలాగైతే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మీరు అయితే 14 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 14 సెకండ్ 500 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఏదో ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఏదో ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనమైతే ఈ ఫోటో ఎండ్లో వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే పైన అయితే పెట్టుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటోని కూడా సేమ్ మనం ఇందాక రామ్ చరణ్ సార్ ఫోటో ఎక్కడైతే పెట్టుకుందామో కీ ఫ్రేమ్ సేమ్ అదే పొజిషన్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కూడా పైన అయితే జరుపుకోండి. ఎందుకు పైన అంటే మనకు యానిమేషన్ అనేది ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు పైన అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, కనిపించడానికి మాత్రం లుకింగ్ బాగుంటుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, మీరు కూడా యానిమేషన్ చేసేటప్పుడు మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు మంచిగా కీ యానిమేషన్ రావాలంటే మీరు మంచిగా అయితే కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి అన్ని ఫొటోస్ అయితే మీరు అయితే ఇలాగైతే యాడ్ చేసుకోండి. మీకు ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసి చూపిస్తాను కాబట్టి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో కూడా అయితే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని అయితే ఇలాగైతే జూమ్ చేసుకుంటా, జూమ్ చేసిన తర్వాత ఇదే ఫోటోని నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే ఈ ఫోటో అయితే మనకు ఇలాగైతే వచ్చింది. ఇదే ఫోటో నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో నేనైతే 20 సెకండ్ మనకు 700 మిల్లీ సెకండ్ వరకు మాత్రమే పెట్టుకుంటా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మీరైతే లేదైతే కొంచెం అయితే జరుపుకోండి. మళ్ళీ ఒకవేళ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే కీ ఫ్రేమ్ ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కిందికి రండి, కిందికి వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీద డౌన్లో అయితే తీసుకురండి. ఓకే, తీసుకొస్తే ఇక్కడ చూడండి మనకు ఏదైతే మనకు వీడియో పైనుంచి మనకు ఇలాగైతే వస్తుందో దానిలాగా మనకు ఫోటో కూడా వస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ మనకు చూడండి 20 సెకండ్ దగ్గర వచ్చింది. మీరు 20 సెకండ్ తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండుకు అయితే వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మీద ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగైతే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకు పైన ఇలాగైతే ఫోటో అయితే క్లీన్గా అయితే అవుతుంది. ఆ తర్వాత మనకు ఫోటో అనేది ఇలాగైతే పోతుంది, చూసినా కదా. అలాగైతే మీరు అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకొని మినిమం ఒక 10 ఫొటోస్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ. ఓకే, నేను ఎగ్జాంపుల్గా అయితే 3 ఫొటోస్ మాత్రమే చెప్పాను, మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బటర్ఫ్లై వీడియో గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అనేది మీరు అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇదైతే ఉంటుంది. మనకు ఇది కూడా నేనైతే కైన్ మాస్టర్ స్టోర్ నుంచే నేనైతే తీసుకున్న. మీ దగ్గర కైన్ మాస్టర్ స్టోర్ వర్క్ చేస్తుంటే మీరు అందులో నుంచి తీసుకోవచ్చు. ఎవరికైతే ప్రాబ్లం అవుతుందని నేనైతే గ్రీన్ స్క్రీనే వీడియో అయితే ఇస్తున్నాను కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ గ్రీన్ కలర్ అయితే రిమూవ్ చేసుకుందాం కాబట్టి ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనము ఎనేబుల్ చేసుకుందాం. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. మనకు ఓన్లీ బటర్ఫ్లై అయితే ఉంటుంది కాబట్టి
ఈ బటర్ఫ్లైని మనం ఏం చేద్దామంటే, ఈ బటర్ఫ్లైని మీరు ఏం చేస్తాను అంటే ఒక 3-4 మీరైతే ఒక 6-7 టైం అయితే మీరైతే డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇక్కడ 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి, డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ మనకు ఫొటోస్ అనేది వస్తాయో అక్కడైతే మీరైతే ఒక చెప్పాను కదా మీకైతే ఒక 5-6 టైం అయితే డూప్లికేట్ చేసుకోండి. ఇలాగైతే పెట్టుకోండి, ఇక్కడ చూస్తున్నాను కదా నేను ఎలాగైతే పెట్టుకుంటానో అలాగైతే డూప్లికేట్ చేసుకుంటా మీరైతే పెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా అవసరమైతే ఉండదు, మీ యొక్క ఫోటో పైన బటర్ఫ్లై వస్తుంటే చాలా క్లీన్గా అయితే ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్కి అయితే 4 టైం అయితే చేసుకున్నా, మీరైతే ఒక 7 టైం లేకపోతే 6 టైం అయితే ఇదే వీడియోని డూప్లికేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా, దానితో సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ఒకసారి స్టార్టింగ్లో పొజిషన్లో వచ్చి ఈ కీ మనము ఏదైతే బటర్ఫ్లై ఉందో ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇదే బటర్ఫ్లైని మనం ఏం చేద్దామంటే ఎండ్కు అయితే వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే 5 సెకండ్ దగ్గర వచ్చి ఇదే బటర్ఫ్లై నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటాను చూడండి. ఓకే, ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకుంటే మనకు బటర్ఫ్లై అనేది మనకు ఏదైతే ఫ్రెండ్షిప్ డే టెక్స్ట్ ఉందో దానిపైన నుంచి వెళ్ళిపోతుంది, కనిపించినాక మాత్రం బాగుంటుంది. ఇంకో మళ్ళీ ఇంకో బటర్ఫ్లై ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫోటో పైన. ఓకే, ఈ బటర్ఫ్లైని మీరేం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటర్ఫ్లైని ఇక్కడైతే పెట్టుకోండి కనిపించకుండా. మళ్ళీ ఎండ్కు అయితే వచ్చిన తర్వాత ఇదే బటర్ఫ్లై మనకు ఫోటో పై నుంచి మనకు పోవాలి కాబట్టి సేమ్ దీన్ని కూడా ఏదో ఒక సైడ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే పెట్టుకుంటే మనకు బటర్ఫ్లై అనేది ఇలాగైతే పోతుంది, మీకు చూపిస్తాయి. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వచ్చిన తర్వాత మనకు బటర్ఫ్లై కొంచెం అయితే క్లీన్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే ఇలాగైతే పెట్టుకుంటా. ఇక్కడ చూడండి మనకు బటర్ఫ్లై అనేది ఈ సైడ్ అయితే పోతుంది కాబట్టి కొంచెం టైం అయినా పర్వాలేదు కాబట్టి 2-3 సార్లు మీరు బటర్ఫ్లైని ఇంకో డూప్లికేట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో బటర్ఫ్లై కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ బటర్ఫ్లైని నేనైతే ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకుంటా. మళ్ళీ ఇదే బటర్ఫ్లైని ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇదే బటర్ఫ్లైని నేను ఏం చేస్తాను పైన అయితే తీసుకొస్తున్నాను. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకు మీరైతే ఒక 6-7 టైం అయితే డూప్లికేట్ చేసుకోండి, అయితే మనకు ఫోటో నుంచి పైన బటర్ఫ్లై అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు కాబట్టి మీరైతే అన్నిసార్లు అయితే ఇలాగైతే డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ వీడియో దాంతో సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెన్షన్ ఆప్షన్ ఉంది కదా, దీనితో మీరైతే ఒక 3 టైం అయితే పెంచుకోండి. మళ్ళీ దాని కిందనే మనకు సాచ్యురేషన్ ఉంది కదా, దీన్ని కూడా మీరైతే ఒక 3-4 టైం అయితే పెంచుకోండి. పెంచిన తర్వాత కింది స్క్రోల్ చేసేకడ చూడండి మనకు అప్లై టు ఆల్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకుంటే మనకు అన్ని ఫొటోస్కి అన్ని దానికి అప్లై అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగైతే వచ్చింది కదా, మనకు కనిపించిన మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇలాగైతే మనకు లోపల ఎఫెక్ట్తో పాటు మనకు మంచి బటర్ఫ్లై అయితే వస్తుంది. మీరు గ్రీన్ కలర్ రిమూవ్ చేసేటప్పుడు చాలా క్లీన్గా అయితే గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. ఇలాగైతే టోటల్ అయితే మంచిగా అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చింది కదా, ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు లాస్ట్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, మీకైతే ఆ వీడియో అయితే చూపిస్తాను కాబట్టి. ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో అయితే ఉండదు కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు ఈ వీడియో కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మీకు మ్యూజిక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి ఆ మ్యూజిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్ అయితే, మీకైతే నచ్చుతుందని ఉద్దేశంతో చేసినా కాబట్టి. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మనం పైన షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది మీరైతే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.